ನನ್ನ ಪೀಲುಚು ಪೀಲುಚು ನೆಲ ರಾಣಿ ನನ್ನೆ ಕೊದಪ್ಪು ಕೊದಪ್ಪು ವಲ ರಾಜ ಹೂಗು ತುಂದಿ ಮನಸ್ಸು ಪೊಂಗು ತುಂದಿ ಪ್ರೇಮ ಸ್ವರ್ಗಲೋಕಂ ಹೋದಾಮಿಂಕರಾವೇ ಕೊಮ್ಮ ಮೀದ ಕೋಕಿಲ ಚಿಕ್ಕಿಚ್ಚ ಚಿಕ್ಕಿ ಚಿಕ್ಕಿಚ್ಚ ಪಾಠ ಪಾಡಿಯೇ ಗುರು ಚಿಕ್ಕಿಚ್ಚ ಚಿಕ್ಕಿ ಚಿಕ್ಕಿಚ್ಚ ಮಿಂಚು ತುಂದಿ ಮಿಂಚು ತುಂದಿ సినిమాలు కంప్లీట్ అయ్యాను. తమిళ్లో కూడా ఒక 5 సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నాను. తెలుగులో చేసామంటే మన విషయం తెలిసిపోతుంది కదా, అందుకే నాకు కొంచెం ఆలోచిస్తున్నాను. ఒరేయ్ రమణ, ఎలా ఉన్నావురా? రా, నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా కలవైందిరా. ఈ పట్టణంలో నీ అడ్రస్ తెలుసుకోవడానికి తల ప్రాణం తోకొచ్చిందిరా. డైరెక్షన్ చేస్తున్నాను కదా, చాలా బిజీగా ఉన్నాను, అందుకనే మన వాళ్ళ వరకు ఫోన్ చేసి మాట్లాడలేకపోతున్నాను. ఇంతకీ ఇదెవర్రా? ఇది నా పిల్లర్రా. ఏయ్ కప్పకా, ఏంట్రా ఇంత రాజరంపాన పెడుతున్నావు? ఇది నేను చూస్తే గడగడలాడిపోతుందిరా. నేను కూతుమంటే కూతుంటుంది, లేమంటే లేస్తుంది, ఆ విధంగా ఉంచా. నా పనిలా ఉంది, గుండె జల్లుమంటుంది. ఏంట్రా బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు? లోపలికి తీసుకెళ్లి మా ఆవిడ పరిచయం చేయి. ఉండరా? ఉండు.
ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి వస్తాను. మేడం రాజేశ్వరి, మేడం రాజేశ్వరి, నా చిన్ననాటి స్నేహితుడు భార్యతో మనల్ని చూడటానికి వచ్చాడు. దానికి నేనే చేయను, బయట పంపే. వద్దు వద్దు, అలా చెప్పవద్దు. మరేంటి, ఇంతవరకు నా కోసం నిన్నేమని అడిగానా? నా కోసం 2 అవర్స్ నన్ను చూసి నువ్వు భయపడుతున్నట్టు నటించాలి డార్లింగ్. ఏంటి, నేను నీకు భయపడేలాగా నటించాలా? అది రాజేశ్వరి, ప్లీజ్ ప్లీజ్ నా కోసం. సరే, నేను ఒకటి మాత్రం చేస్తాను, నా చెవులకి ఏమి వినపడకూడదు. నా చెవుల్లో దూది పెట్టుకుంటాను, తొందరగా పంపించేసేయ్. అదే మీకు చెప్పింది. రాజేశ్వరి కూర్చోండి. ఒరే రవణ, నీ పిల్లం ఇంత అనుకోకుండా. దీని గురించి నీకు తెలియదురా రాము, నిన్న నేను కొట్టిన దెబ్బలకి ఇది కాబట్టి బతికింది. దీని మొహం చూడు, దీని కుటుంబం మొత్తం నా ఇంటి మీద పడి తిని తిని నా ఇల్లు గుల్లైపోయింది. ఏదేమైనా ఇంటికి వచ్చిన వాళ్ళ ముందు మీ ఎవరిని తిట్టుకుంటురా? నీకు తెలియదురా, ఈ ఇంటికి వచ్చినప్పుడు సన్నగా బక్క పలచగా ఉండేదిరా, ఇప్పుడేంటారు అంటే తిని 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 బాగా పందిలా బలిసిపోయింది. నువ్వు అక్కడ హలో, ఎవరా? రాజేశ్వరియా, ఆ మొద్దు మొక్క ఇక్కడే ఉంది, ఉండమ్మా, తొందర పడకమ్మా, ఇస్తానమ్మా. ఏయ్ మొద్దుమోహ, నీకేనా ఫోను? ఏయ్ గాడిద, నీకేనా ఫోను? నీకేనే, నీ తాత తీయాలే. గతిలేక గుడ్డిదాన్ని పెళ్లి చేసుకుంటే రోజుకో కుండ పగలగొట్టిందంట, అలాగుంది నా బతుకు. ఏరా, నా చెవులకి ఏం వినపడకూడదు చెప్పారా? బెంగళూరు నుంచి ఎందుకు తీసుకొచ్చావు నన్ను? దాని దగ్గర దెబ్బలు తింటాక ఫోన్లు అని నటించడానికి వస్తే చాలా ఓవర్ గా పోతున్నావే. నిన్ను మొఖం మీద గుద్దుతా. నా స్నేహితుని ముందు నిన్ను అవమానిస్తా? ఓరి దుర్మార్గుడా, నీకోసం నేను లోపలికి వెళ్ళి దెబ్బలు తిన్నాను రా, నీకంటే నేనే బెటర్ రా. రే గణేష్, ఓ ముఖ్యమైన విషయం. నేను చెప్పేది ఏంటంటే, నువ్వేం చెప్పదు, నువ్వు అడుగుతున్నావు కదా. ఇలా చూడు, అమ్మాయిల ఫోటోలు వచ్చాయి, నువ్వే చూడు. ఏంట్రా చూసేది, నేను చెప్పేది వినరా? రే చూడరా, బలేవాడిదిరా నువ్వు. ఇది వేస్ట్, ఇది వేస్ట్, ఇది ఓకే. హే, ఆహా, మైండ్ బ్లోయింగ్ యు నో. అరే అరుణ్, రొమాన్సా? ఇచ్చుడు అదే అమ్మాయి. మళ్ళీ మళ్ళీ ఈ ఫోటో ఇస్తున్నావు. ఈ అమ్మాయి కూడా చూడటానికి బాగానే ఉంది. అదే 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 సూపర్. తనే నీకు కరెక్ట్ అయిన జోడి. హలో, ఎవరు కావాలి? ఐఎమ్ గణేష్. నేను ఒక ప్రకటన ఇచ్చాను, మీరు కూడా ఫోటోస్ పంపించారు, జ్ఞాపకం ఉందా? యా గణేష్, ఇన్ఫ్యాక్ట్ వచ్చిన సంబంధాల్లో మీ జాతకమే మా అమ్మ జాతకంతో మ్యాచ్ అయింది. అండ్ మోర్ ఓవర్ మీ గురించి నేను చాలా విన్నాను. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీ అమ్మాయి నాకు అన్ని విధాలుగా బాగా నచ్చింది. ఆమె సీడీ క్యాసెట్ ఏదైనా ఉంటే నాకు పంపిస్తే ఎంతో బాగుంటుంది. షూర్. థ్యాంక్ యూ సార్, త్వరలోనే మనం మంచి నిర్ణయం తీసుకుందాం. గుడ్, ఐ లైక్ ఇట్. మీరు రండి సార్, అవన్నీ నేను చూసుకుంటాను. డైరెక్టర్ వస్తున్నారు, డైరెక్టర్ వస్తున్నారు. నమస్తే. నమస్కారం. నమస్తే. కూర్చోండి. సరే, ఏంటి విషయం తొందరగా చెప్పు. తమ్ముడు అరుణ్, తమ్ముడు, నువ్వు వయసులో నాకన్నా చాలా చిన్నోడివి, నా అనుభవంతో చెప్తున్నా. మీరు బిజినెస్ ఎలా చేయాలో నాతో డిస్కషన్ చేయండి, ఎందుకంటే నేను ఒక ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్. అవునండి. సరే, ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలు తీశారు? ఎవరిని చూసి ఏం అడుగుతున్నావు? అన్నగారు చూస్తే ఒక 50 సినిమాలు. 50 సినిమాలు చేద్దామని ఐడియాలో ఉన్నారు. మీరు డబ్బులు ఇస్తే రేపే పూజ. సరే సరే, ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఫైనాన్స్ కోసమే. తమ్ముడు, మీకు నాకు లాంగ్ రిలేషన్షిప్ ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇప్పుడు నాకు ఇచ్చారనుకోండి, ఒక 6 నెలల తర్వాత 20 కోట్లుగా వస్తుంది. 5 కోట్లు మీరు ఇచ్చారనుకోండి, ఆ తర్వాత రామకోటే కోటీశ్వరుడు అవుతారని చెప్తున్నా. అవునండి. చూడండి, నన్ను ఇకపై నుంచి సినిమాలకి ఫైనాన్స్ చేయను. హలో,
వచ్చిన విషయమే వేరు. మిమ్మల్ని అందరూ సినిమాకి ఫైనాన్స్ అడగడానికి వస్తారు, కానీ నేను అలా కాదు. సీరియల్ తీద్దాం అనుకుంటున్నాను. సీరియల్ పాయింట్ వచ్చేసారు కథ నువ్వు చెప్పు, ఫైనాన్స్ శాంక్షన్ అయిపోయింది, డైరెక్షన్ నేను చేస్తాను. బ్రహ్మాండం సార్, ఏం సూపర్ సీరియల్స్ కి అవకాశాలు వస్తాయి సార్. అవన్నీ ఆయన చూసుకుంటాడు. వదిలేయి సార్, ఈ కథ ఇంతవరకు ఎక్కడా రాలేదు సార్. ఒక దయ్యాల కొంప సార్, అందులోకి వెళ్ళటానికి అందరూ భయపడుతున్నారు. మన హీరో ఉన్నట్టు చూశారు.